सूर्यकांतम वर्सेस चंद्रकांतम अत्ता कोडल्लु माया राखी ఒక ఊర్లో సూర్యకాంతం చంద్రకాంతం అనే అత్తాకొడలు ఉండేవాళ్ళు. చంద్రకాంతానికి ఆశ ఎక్కువ. ఏదైనా నచ్చితే అది సొంతం చేసుకునే వరకు వదిలేది కాదు. సూర్యకాంతం అది మంచలవాటు కాదు, మార్చుకో అని ఎన్నిసార్లు చెప్పినా వినేది కాదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సూర్యకాంతం హాల్లో సోఫాలో కూర్చుని ఉండగా అప్పుడే వచ్చిన చంద్రకాంతం, అత్తమ్మా అత్తమ్మా, ఏందే మస్తుషారుగా ఉన్నావు, ఏంది సంగతి? అది నా చీర ఎలా ఉంది? బాగానే ఉంది. ఏ ఎందుకు అడుగుతున్నావు? ఇందాకే తీసుకున్నానత్తమ్మా, 25,000. 25,000? ఏముంది గా చీరలో అంత ప్రత్యేకత? ఏం లేదత్తమ్మా, అమ్మేవాడి దగ్గర నాకు నచ్చింది ఈ ఒక్క చీరే ఉంది. సరే డబ్బెంత చెప్పో ఇస్తాను అన్నాను. 500 కానీ ఈ చీర అమ్మనమ్మ అన్నాడు. ఇది నా పిల్లం కోసం ఉంచాను, ఇంటికి తీసుకెళ్ళాలి అన్నాడు. హా, నాకు నచ్చింది నేను వదులుకుంటానా? ఎంత డబ్బైనా సరే పర్లేదు, 1,000 ఇస్తా తీసుకో అన్నాను. అయినా ఇవ్వనన్నాడు. అట్లా 1,000 పెంచుకుంటూ 25,000 దగ్గరికి వచ్చాక, సరే మేడం మీరు ఇంతగా అడుగుతున్నారు కదా తీసుకోండి అని ఇచ్చాడు. ఒసే ఒసే, నీ ఆశ తగలయ్యా, చీర నచ్చిందని 500 చీర 25,000 పెట్టుకుంటావా? ముందుగా చీరలో ఎక్కడున్నాడో చూడు. డబ్బు ఇవ్వగానే వెళ్ళిపోయాడు కదత్తమ్మా. నీది పిచ్చో ఎర్రో సమజైతలేదు. అయినా నీ దగ్గర 25,000 ఎక్కడియే? మీ అబ్బాయి జేబులో ఉంటే తీసానత్తమ్మా. నా ఇల్లుని గుల్ల చేస్తానో గదనే, నిన్ను నమ్మి గీ ఇల్లు వదిలి పోవాలంటేనే భయమేస్తాంది నాకు. అవునా, ఎందుకత్తమ్మా? ఎందుకేందే, నేనున్నప్పుడే నువ్వు ఇన్ని చేస్తానో, ఇంకా నేను ఇంట్లో లేకపోతే నా ఇల్లే అమ్మేస్తావేమో. అట్లా ఎందుకు చేస్తానత్తమ్మా? ఇంతకీ మీరెక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఎక్కడికేందే, రేపు రాఖీ పండగ గదనే, మా తమ్ముడికి రాఖీ కట్టాలే. అయ్యో, రేపు రాఖీ పండగ కదా, మర్చిపోయాను. అబ్బా గుర్తుంటేనా? ఆ ఉంటే 25,000 పెట్టి రాఖీ కొనేదానివా? వద్దే తల్లి, నీకో దండం. అబ్బా ఎప్పుడు ఎందుకు చేస్తానత్తమ్మా. అవును గాని మీరు రాఖీ కొన్నారా? లేదు. ఇంకా కొనలేదా? ఏంటత్తమ్మా, మీరు ఇట్లా ఆలస్యం చేస్తే మంచి మంచి రాఖీలన్నీ అమ్ముడుపోతాయి కదా. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి రాఖీ కడతారు, కొంచెం మంచిది కడితేనే బాగుంటుంది కదా. పదండి, ఇప్పుడే వెళ్ళి మంచిది ఖరీదైన రాఖీ కొందాం. ఏమొద్దు? ఏమొద్దంటారేంటి, పదండి కొందాం. అబ్బా వద్దే. అదే ఎందుకు అని అడుగుతున్నానత్తమ్మా. ఎందుకేందే, మన ఇంట్లో మ్యాజికల్ రాఖీ ఒకటి ఉంది గది, ఎన్ని రాఖీలంటే అన్ని. ఎలాంటి రాఖీలు కావాలంటే గసొంటి రాఖీలు ఇస్తుంది. సరేనా, ఇక ఆపు. ఏంటి మ్యాజికల్ రాఖీనా? మన ఇంట్లో మ్యాజికల్ రాఖీ ఉందని నాకెప్పుడు చెప్పలేదేంటత్తమ్మా? చెప్తే గీపాటికే దాన్ని ఎక్కడో తాకట్టు పెట్టేదాని కదనే, నాకు తెలియదా నీ సంగతి? మీకెప్పుడు నా మీద అనుమానమే. అత్తమ్మా అదొక్కసారి నాకు చూపించరా, నేను కూడా మా అన్నయ్య వాళ్ళకి రాఖీ కట్టడానికి వెళ్తా కదా, అప్పుడు ఆ మ్యాజికల్ రాఖీతో ఒక రాఖీ తీసుకుని వెళ్తాను. సరేరా అని చెప్పి చంద్రకాంతాన్ని తీసుకుని తన గదిలోకి వెళ్ళింది. తన గదిలో అటకపెట్ట మీద ఉన్న ట్రంకు పెట్ట కిందికి దించి అందులో నుంచి ఒక రాఖీ బయటికి తీసింది. అది చూడటానికి బంగారు రంగులో మెరుస్తూ ఉంది. అది చూసిన చంద్రకాంతం, అబ్బా అత్తమ్మా, ఇదేంది బంగారంలా దగదగా మెరిసిపోతుంది. మరేమనుకున్నావు, దాని శక్తులు కూడా గట్లనే ఉంటాయి. ఇది ఇట్లా చేతిలో పట్టుకొని ఏదనుకుంటే అది అవుతుందా? ఏదంటే గది అవదు, ఎన్ని రాఖీలంటే అన్ని వస్తాయి అంతే. అవునా, చాలా బాగుందత్తమ్మా. సరే రేపొద్దున్న నీకెన్ని కావాలో చెప్పు, అన్నిస్తాను. ఇప్పుడు వెళ్ళి పని చూసుకో, నేను కాసేపు పడుకుంటా. సరే అత్తమ్మా అని చెప్పి అక్కడి నుంచి బయటకొచ్చింది. తన గదిలోకి వచ్చి, ఆ ఒక్క రాఖీతో ఎన్ని రాఖీలైనా వస్తాయి కదా, హా ఇప్పుడు ఆ ఒక్కదాని సాయంతో 100 రాఖీలు తీసుకొచ్చి ఊర్లో అమ్మేస్తా, చాలా డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో ఎంచక్క ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. హా, ఈ విషయం అత్తమ్మకి తెలియకుండా చూసుకోవాలి. ఆమె నిద్రపోయాక ఆ మ్యాజికల్ రాఖీ తెచ్చి బస్తాలో రాఖీలన్నీ నింపేస్తాం, రేపు అత్తమ్మ ఊరికి వెళ్ళగానే షాప్ పెట్టి అమ్మేస్తా అని అనుకుంటూ ఉంది. అనుకున్నట్టుగానే సూర్యకాంతం నిద్రపోయాక తన గదిలోకి వచ్చి శబ్దం రాకుండా ఆ మ్యాజికల్ రాఖీ తీసుకుని తన గదిలోకి వచ్చింది. ఆ మ్యాజికల్ రాఖీ ముందు పెట్టుకుని దానిమీద చేయి పెట్టి, నా గది నిండా రాఖీలు రావాలి. ఆమె అలా అనుకోవడంతోనే ఆమె గదిలో రాఖీలు ప్రత్యక్షమయ్యాయి. అది చూసి, అత్తమ్మ చెప్పింది నిజమే, ఎన్ని రాఖీలో, ఇక ఇది అత్తమ్మ గదిలో పెట్టి పడుకుంటాను,
తెల్లారాక వ్యాపారం మొదలు పెడదాం అనుకొని అత్తమ్మ రూమ్కి వెళ్ళింది. సూర్యకాంతం లేస్తున్నట్లుగా అనిపించడంతో ఆ రాఖీ ఆమె గదిలో పడేసి ఏం తెలియనట్లుగా తన గదిలోకి వచ్చేసింది. తెల్లారి సూర్యకాంతం మ్యాజికల్ రాఖీ బయట ఉండడం చూసి, ఇదేంది, ఇది బయటుందేంది, అంటే రాత్రి లోపల పెట్టడం మర్చిపోయినా ఏంది, ఏమోలే అనుకుంటూ ఆ రాఖీ సాయంతో తన తమ్ముడి చేతికి కట్టడానికి ఒక రాఖీ తీసుకుని, చంద్రాన్ నేను పోయొస్తానే, మళ్ళీ సాయంత్రానికి తిరిగి వస్తా, నువ్వెప్పుడు వెళ్తున్నావు? నేను కూడా వెళ్తాను అత్తమ్మా, మీరెళ్ళండి అని చెప్పి అత్తని పంపించింది. ఆమె వెళ్లడమే తరువాయిగా చంద్రకాంతం మ్యాజికల్ రాఖీతో వచ్చిన రాఖీలన్నింటినీ మూట కట్టుకుని తెచ్చి ఊర్లో షాప్ పెట్టింది. రాఖీలన్నీ చాలా బాగున్నాయి, ఒక్కోటి 100 అమ్మినా కొంటారు, 10 అమ్మితే 1000, 100 అమ్మితే 10,000 అంటూ ఉండగా ఒక పాప వచ్చి నిలబడింది. ఆమెని చూడగానే చంద్రకాంతం, ఏం కావాలమ్మా, రాఖీనా, డబ్బులున్నాయా? లేవు. లేవా, పుణ్యానికి ఇస్తా అనుకున్నావా, వెళ్ళు, ఇన్ని ఉన్నాయి కదా ఒకటి ఇవ్వచ్చుగా అని ఆగి, పోనీలే దిష్టి లెక్కపోతుంది, ఒకటి ఇద్దాంలే అనుకొని ఒక రాఖీ ఇచ్చి, ఇదిగో వెళ్ళు మళ్ళీ రాకు అని అంది. ఆ పాప ఆ రాఖీ తీసుకుని అక్కడే ఉంది. అంతలోనే ఒక ఆవిడ వచ్చి, రాఖీలు చాలా బాగున్నాయమ్మా, ఒకటెంత? మీరు పట్టుకున్నదైతే 200, మా దగ్గర ఉన్న దాంట్లో అదే చీప్. అవునా, సరే ఇవ్వండి అని డబ్బు ఇచ్చి రాఖీ తీసుకుంది. ఆ రాఖీ చేతిలోకి రావటంతోనే అది కాస్త కప్పగా మారిపోయింది. అది చూసి ఆవిడ భయంతో, కప్ప కప్ప చిచి కప్ప కప్ప, హే రాఖీల పేరు చెప్పి నన్నే భయపడతావా, ఇప్పటిదాకా రాఖీలానే ఉందిగా, ఇప్పుడెట్లా కప్పగా మారింది, అంటే మంత్రాలు చేస్తున్నావా అనగానే చంద్రకాంతం షాక్. చూస్తూ ఉండగానే ఆమె ముందు రాఖీలన్నీ కప్పలు, తేళ్లు, అన్ని రకాల పురుగులుగా మారిపోయాయి. అది చూసి చంద్రకాంతం షాక్ అయింది. చుట్టూ ఉన్న జనమంతా చంద్రకాంతం దగ్గర పోగయ్యి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ల మాటలు విన్న చంద్రకాంతం, అమ్మో ఇంకాసేపు ఇక్కడే ఉంటే వీళ్ళంతా కలిసి మాయలో మంత్రాలు చేస్తున్నవా అని నన్ను కొట్టేసేలా ఉన్నారు. అత్తగారు కాస్త ఘాటుగానే వార్నింగ్ ఇవ్వడంతో చంద్రకాంతం గమ్మున సైలెంట్ అయిపోయింది. ఆ మరుసటి రోజే సూర్యకాంతం తన బ్యాగ్తో ఊరికి వెళ్ళిపోయింది. ఇంట్లో చంద్రకాంతం ఒక్కతే ఉంది. అప్పుడు మనసులో, ఏందో గీ అత్తమ్మ, పాకెట్ మనీ ఇచ్చిపోవే అంటే పాకెట్టే లేని దానికి పాకెట్ మనీ ఏందే అన్నట్టు ఒక్క పైసా కూడా ఇచ్చిపోలే. ఎట్లాగైనా అత్తమ్మ లేని గీ 10 దినాల్లో మంచిగా పైసలు కమాయించుకొని అత్తమ్మకి షాక్ ఇయ్యాలి, ఏం చేద్దామబ్బా అనుకుని ఆలోచిస్తూ ఉండగా సడన్గా ఒక ఐడియా తట్టింది. అత్తమ్మ మ్యాజికల్ పెట్ట ఇంట్లోనే ఉంది కదా, అందుకెళ్ళి దేనైనా అమ్మేసి మంచిగా గా వచ్చిన పైసలు దాచిపెట్టులే అనుకుని అత్తగారి మ్యాజికల్ పెట్ట తెరిచి చూస్తే అందులో చాలా వస్తువులున్నాయి. అన్నీ చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల్లా ఉన్నాయి. వాటిని చూసిన చంద్రకాంతం, ఏందిది, గిట్లా ఏది పనికొచ్చే సరుకులా కనిపిస్తనే లేదు అని ఒక బైక్ బొమ్మని చేతిలోకి తీసుకుని చూస్తూ ఉండగానే అది పెద్ద బైక్ అయ్యి తన కళ్ళ ముందే స్టాండ్ వేసుకుని నిలబడింది. దాన్ని చూసిన చంద్రకాంతం, అరే గిదేదో ఎలక్ట్రిక్ బైక్ లెక్క కొడతాంది, ఒక పని చేస్తా, గీ ప్రాపర్టీలకెళ్ళి దేన్ని నమ్మినా అత్తమ్మ కనిపెట్టేసి నా తోలు తీస్తుంది, అందుకోసమే గీ మ్యాజికల్ ఎలక్ట్రికల్ బైక్తోని చక్కగా ఏ ర్యాపిడోకో జొమాటోకో గీ 10 దినాలు తిరిగినామంటే మస్తుగా పైసలు వస్తాయి. దినంకి ఒక 10,000 వచ్చినా 10 దినాల్లో 100,000 రూపాయలు వస్తాయి. అప్పుడు చక్కగా ఒక నగ చేయించుకొని అత్తమ్మకి సర్ప్రైజ్ చేయొచ్చు అని తన అత్యాశతో గాలిలో మెడలు కట్టేస్తూ లెక్కలు వేసుకుంటుంది. అనుకున్నట్టుగానే చక్కగా హెల్మెట్ పెట్టుకుని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ర్యాపిడోలో తిరుగుతూ మధ్యాహ్నం నుండి ఫుడ్ డెలివరీ ఇచ్చుకుంటూ డబ్బుల మీద డబ్బులు సంపాదిస్తుంది. హాయ్ గినేదో మంచిగుంది, గిట్లనే మా అత్తమ్మకి ఏ కాలో చెయ్యో ఇరిగి మరో నెల దినాలు గానే ఉందనుకో, నేను 2 లక్షలు సంపాదించుకోవచ్చు అనుకుని తెగ మురిసిపోతూ ఉంది. అలా సాయంత్రం దాకా తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి చేరిన చంద్రకాంతం, అమ్మయ్యా గిదేం తిరుగుడురా దేవుడా, ఇట్లా తిరుగుడు పని లేకుండా చక్కగా కూసున్న చోటే పైసలు వస్తే ఎంత మంచుకుండు, ఆ రంగా తిని కూసునేదాన్ని అని ఆపసోపాలు పడుతూ వండుకునే ఓపిక లేక ఇంట్లో ఉన్న సకినాలు తినేసి ఇన్ని పాలు తాగి ఇలా అనుకుంటుంది. అమ్మో గింతగరం తిరుగుడికి ఇంటికొచ్చినాక వండుకొని తినే ఓపిక నాకు ఎడకెళ్ళొస్తుంది, అందుకే రేపటి సంధి వచ్చేటప్పుడు ఏదో ఒక పార్సల్ తెచ్చుకొని తినాలే
లేదంటే పైసలు వచ్చడేమో గాని ముందు నేను ఇట్లనే ఉంటే పద్దినాలో నేను పైకి పోతా వామ్మో అనుకుని ఆ మరుసటి రోజు నుంచి తిరుగుడు అయిపోయాక ఫుడ్ పార్సల్ తెచ్చుకొని తినేసేది. అలా 9 రోజులు గడిచిపోయాక 10వ రోజు లాస్ట్ ఆర్డర్కి వెళ్తూ, అమ్మయ్యా గిదే లాస్ట్ ఆర్డర్, ఈ 10 దినాల్లో ఎంత సంపాదించినో ఏమో ఇంటికి పోయి జరా లెక్క పెట్టుకోవాలి అనుకొని ఆ లాస్ట్ ఆర్డర్ తీసుకొని వెళ్తూ ఉంటే మ్యాజికల్ ఎలక్ట్రిక్ బైక్లో ఛార్జింగ్ అయిపోయింది. హా గిదేంది, ఈ మ్యాజిక్ బైకుల్లో కూడా ఛార్జింగ్ అయిపోద్దా ఇడ్డూరం కాకపోతే? సరేలే లాస్ట్ ఆర్డరే కదా అనుకొని బండిని నడిపించుకుంటూ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళింది. కానీ అక్కడ ఒక ఆన్ టైం డెలివరీ ఇవ్వలేదని వాళ్ళు ఫుడ్ తీసుకోలేదు. తీసుకోకుండా మాయలే, నేను ఎట్టాగో గీయాల తిననీకి తీసుకుపోవాలి కదా, గిరే తీసుకోపోతే సరిపోద్ది. అది సరే, గీ బైక్ చార్జర్ గిట్ల మ్యాజికల్ బాక్స్లో ఉంటుందా లేదా? ఓ పని చేస్తే సరిపోద్దిలే, పోతూ పోతూగా చోర బజార్లో స్మగ్లుడ్ గూడ్స్ ఉంటాయి కదా, అందులో ఎలక్ట్రానిక్లో డూప్లికేట్ ఛార్జర్ కొనుక్కొని పోతే అయిపోతుంది అనుకుని ఆ బైక్ని తోసుకుంటూ షాప్ వరకు వచ్చింది. హామదేవుడు, గీ బండ్ల మీద మనం పోతే మస్తుంటుంది కానీ గదే బండిని మనం తోసుకుంటూ పోవాలంటే యాస్టకు వస్తుంది అనుకుని ఆ షాప్కి చేరి, అన్నా జరా సన్నపిన్ను ఛార్జర్ ఉంటాయవా? సన్నపిన్ను ఛార్జర్ దేనికి? గదే అన్నా నా ఎలక్ట్రిక్ బైక్కి. అట్లా చెప్పమ్మా, గంతే గాని సన్న పిన్ను దొడ్డు పిన్ను అని నువ్వు డిజైన్ చెయ్యకు అని విసుక్కుంటూ ఛార్జర్ ఇచ్చాడు. అది తీసుకుని, అన్న ఛార్జర్ కొన్నా కదా ఓ గంట సేపు ఈయనే ఛార్జింగ్ పెట్టుకుని పోతా ఏమంటావు? అనేదే ఉందక్క, గంట కాకుంటే 2 గంటలు పెట్టుకో, కానీ గంటకు 2000 ఇచ్చాయి అంతే. వద్దులే అన్న, ఛార్జింగ్ వద్దు ఏమొద్దు, నేను గిట్లనే తోసుకుంటూ పోతలే అనుకొని మ్యాజికల్ బైక్ ని నెట్టుకుంటూ ఇంటికి వచ్చింది. వాడ రాజన్న నా పని అయిపోయింది సామి అనుకొని మంచినీళ్లు తాగడానికి లోపలికి వెళ్ళింది. ఇంతలో ఆ మ్యాజికల్ బైక్ చిన్నగా అయిపోయి మరో బైక్ సేమ్ అలాగే ఉండేది ఆ ప్లేస్లోకి రీప్లేస్ అయింది. ఒరిజినల్ మ్యాజికల్ ఎలక్ట్రిక్ బైక్ మళ్ళీ మ్యాజికల్ పెట్టెలోకి వెళ్ళిపోయింది. పాపం, ఆ విషయం తెలియక మంచినీళ్లు తాగి వచ్చిన చంద్రకాంతం బైక్కి ఛార్జర్ కనెక్ట్ చేసి ప్లగ్లో పెట్టి